చే శామ్ విడాకుల తర్వాత మొదలైన చే షో కథ పెళ్లి పీట లెక్కబోతుంది. పెళ్లి సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మిస్ ఇండియా పోటీతో వెలుగులోకి వచ్చిన శోభితా ధూళిపాల బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా? అక్కినేని వారింట్లో అడుగు పెట్టబోతున్న ఈ అందాల రాశి రెమెన్యూషన్ ఎంతో తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని నాగచైతన్య శోభితా ధూళిపాల పెళ్లి ముహూర్తం దగ్గర పడుతుంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. పసుపు దంచుతున్న ఫోటోలను శోభిత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఎరుపు రంగు పట్టు చీరలో శోభిత సాంప్రదాయంగా మెరిసిపోతున్నారు. తను కట్టుకున్న చీర తన అత్తగారు లక్ష్మి అంటే నాగచైతన్య గారి అమ్మ ఇచ్చారని శోభిత వెల్లడించారు. వారి పెళ్లి ఎప్పుడు ఎక్కడా అన్న వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ పెళ్లి పనుల ఫోటోలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 32 ఏళ్ల శోభిత ముంబైలో చదువుకుంది. అక్కడే మోడలింగ్లో అడుగుపెట్టింది. కార్పొరేట్ లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ సుందరాంగి 2010లో నేవీ క్వీన్గా ఎంపికయ్యారు. తర్వాత 3 ఏళ్లకే ఫెమినా మిస్ ఇండియా విన్నర్గా నిలిచి దేశాన్ని ఆకర్షించారు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా మార్కెట్లో నిలదొక్కున్నారు. అటు మోడలింగ్, ఇటు సినిమాలతో ఇమేజ్ సంపాదించారు. ప్రస్తుతం మార్కెట్లో ఆమె బ్రాండ్ వాల్యూ 10 కోట్ల వరకు ఉంటుందని లైఫ్ స్టైల్ ఇండస్ట్రీ అంచనా వేస్తుంది. ఆమె చేసే యాడ్ ఫిలిమ్స్కి అంత మొత్తం వసూలు చేస్తుందన్నమాట. ఇక సినిమాలు, వెబ్ సిరీస్ల కోసం 1 కోటి రూపాయల వరకు ఆమె వసూలు చేస్తుందట. పొన్నియన్ సెల్వం, ఐ వంటి సినిమాల్లో ఆమెకు 1 కోటి రూపాయల చొప్పున చెల్లించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సొంతంగా బ్రాండ్ వాల్యూ కలిగిన శోభిత ఇప్పుడు అక్కినేని వారింట్లో అడుగు పెడుతున్న నేపథ్యంలో మరికొంత క్రేజ్ ఫ్యాన్ బేస్ని పొందే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి పెళ్లి తర్వాత కూడా తన కెరియర్ను కొనసాగిస్తారా, లేదా అక్కినేని వారి వ్యవహారాల్లో బిజీ అయిపోతారా అన్నది చూడాలి. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.